సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. టీమిండియాతో జరిగే ఆఖరి రెండు టెస్టులకు ఆస్ట్రేలియా క్రికెట్ జట్టును బుధవారం ప్రకటించింది. 18 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించగా డేవిడ్ వార్నర్, సీన్ అబాట్, విల్ పుకోవిస్కిలు మళ్లీ జట్టులో చోటు దక్కించుకున్నారు. టీమిండియాతో జరిగిన రెండో వన్డేలో డేవిడ్ వార్నర్ గాయపడిన సంగతి తెలిసిందే. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో చివరి వన్డేతో పాటు 3 T20ల సిరీస్ కు దూరమయ్యాడు. అయితే వార్నర్ టెస్ట్ సిరీస్ కు అందుబాటులో ఉంటాడని అంతా అనుకున్నారు. అయితే తగినంత విశ్రాంతి అవసరమని వైద్యులు పేర్కొనడంతో టెస్టులకు అతన్ని పరిగణలోకి తీసుకోలేదు. అయితే తాజాగా వార్నర్ పూర్తిగా కోలుకోవడంతో మిగిలిన రెండు టెస్టులకు ఎంపిక చేశామని క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది. అలాగే బౌలర్ సీన్ అబాట్ ఫిట్నెస్ సాధించాడని, విల్ పుకోవిస్కీకు ఎలాంటి కాంకషన్ లక్షణాలు లేవని క్రికెట్ ఆస్ట్రేలియా పేర్కొంది. అయితే టెస్ట్ సిరీస్ ఆరంభానికి ముందు వార్నర్, పుకోవిస్కీ జోడీ ఓపెనర్లుగా బరిలోకి దిగుతారని జోరుగా ప్రచారం సాగింది. కానీ వారిద్దరూ గాయాల పాలవ్వడంతో మాథ్యూవేడ్, బర్న్స్ ఇన్నింగ్స్ ను ఆరంభించారు. ఇక మాథ్యూవేడ్ ప్రదర్శన ఓ మోస్తారుగా ఉండటంతో వార్నర్ కోసం బర్న్స్ ను పక్కన పెట్టాల్సి వచ్చిందని క్రికెట్ ఆస్ట్రేలియా స్పష్టం చేసింది. అలాగే పుకోవిస్కీని ఎంపిక చేసినా తుది జట్టులోకి వచ్చే దానిపై స్పష్టత లేదని తెలిపింది. ఇక ఆఖరి రెండు టెస్టుల్లో టీమిండియాతో తలపడే ఆసిస్ జట్టుకు టిమ్ పైన్ కెప్టెన్ గా ఉండగా, ఆ జట్టులో ప్యాట్ కమిన్స్, సీన్ అబాట్, క్యామరన్ గ్రీన్, జోష్ హేజిల్వుడ్, మార్కస్ హ్యారిస్, ట్రావిస్ హెడ్, హెన్రిక్స్, లబుషేన్, నాదాన్ లయన్, మైకెల్ నాజర్, జేమ్స్ ప్యాటిన్సన్, విల్ పుకోవిస్కీ, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మిచెల్ స్వేప్సన్, మాథ్యూ వేడ్, డేవిడ్ వార్నర్లు సభ్యులుగా ఉన్నారు. ఇక 4 టెస్టుల సిరీస్ లో టీమిండియా, ఆస్ట్రేలియా ఒక్కో విజయంతో సమంగా నిలిచాయి. ఇక ఇరు జట్ల మధ్య సిడ్నీ వేదికగా జనవరి 7న 3 టెస్టు జరగనుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్.